शिंगनमल मंडलंलोनी लोलूर ग्रामंलो ఒక మైనర్ బాలికను గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వాలంటీర్లు అపహరించారు. గ్రామానికి చెందిన వాలంటీర్ శివరామ్ మరో యువకుడితో కలిసి ఇద్దరు బాలికలను వారి వెంట తీసుకెళ్లారు. అయితే బాలికలు ఎంతకీ కనిపించకపోవడంతో బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టినటువంటి పోలీసులు వాలంటీర్తో పాటు బాలికలను స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే వాలంటీర్తో పాటు అపహరణకు పాల్పడినటువంటి యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మేము యాక్చువల్గా మిషన్ కుట్టుకుంటా అంటే దారాలు అయిపోవటంతో మా అమ్మ నాన్న వాళ్ళు తోటలోకి వెళ్ళారు. ఎవ్వరు లేకపోవడంతో మేమే వెళ్ళవలసి వచ్చి వెళ్తుంటే మాకు తెలియకుండానే మా వెనకల నుంచి వచ్చి మా మూతికి టైట్గా కట్టేసేసి మమ్మల్ని కార్లోకి లాక్కొని వెళ్ళిపోయారు. మేము కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నామో మాకు ఏమర్థం కాలేదు. ఎవరెవరు ఉన్నారంటే చంద్ర, శివరామ్, చందు, సవంతు, మధు ఈ ఐదు మంది మాకు కనిపించినారు. ఏం పని చేయరు. ఒకరు ముగ్గురు వాలంటీర్లు, ఇంకొకరు ఏ ఊరో తెలియదు, ఇంకొకరు ఏం చేయటం లేదు. సారలు పిలుచుకొచ్చారు, పోలీసులు సారలు పిలుచుకొచ్చారు. మూడు రోజులు అవుతుంది, ఏమి పోలీసు వాళ్ళు ఏమి ఇది రెస్పాన్స్ కావడం లేదు. ఇంకా మాకు మీరు న్యాయం చేయండి సార్. ఏదో ఒకటి ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు కేసు కడతాము రేపు రాపు అన్నారు సార్. నిన్న వచ్చిరికేను ఇంకా ఈ రోజు పొద్దున్న వచ్చినాం సార్, పొద్దున్న 10 గంటలప్పుడు వచ్చినాము. ఈ టైం అయింది, ఇంకా ఏం చేయలేము మాకు న్యాయం. ఏమి క్యాస్ట్ వాళ్ళదే బాధ్యత, మా దుదాకుల వాళ్ళకి ఏం జరిగినా కానీ వాళ్ళదే బాధ్యత సార్. మా పనుల్లో మేము ఉంటాం, వచ్చి ఏమైనా చేస్తే సార్ మమ్మల్ని, వాళ్ళదే సార్ బాధ్యత. ఎట్లా న్యాయం చేయండి సార్ మాకు. ఆ టైంలో దారాలు అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అంగడికి వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా మా వెనక నుంచి వచ్చి టైట్గా కట్టేశారు, బట్టలతో కట్టేసి కార్లోకి లాక్కొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయాక మాకు కళ్ళు ఓపెన్ చేసి చూసే పక్క ఎక్కడున్నా మాకు తెలియదు. చూస్తే చంద్ర, మధు, ముత్యాలు, చంద్రముత్యాలు, శివరాము 5 మెంబర్స్ ఉన్నారు. మేము కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేపటికి ఎక్కడున్నా మాకే తెలియదు. లాస్ట్కి అయితే మమ్మల్ని పోలీస్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినారు. నైట్కి మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోయారు. మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి, మీరే కావాలి.